ఏంటమ్మా ఓ మాట మాట్లాడనిస్తే ఏమైంది? అది గేటు ముందే కూర్చుందన్నయ్యా. దాన్ని చూడగానే నువ్వేదొకటి అంటావు. అదో పెద్ద గొడవ. నీ ఆరోగ్యం అసలే బాగోలేదు. అవసరమా అన్నయ్యా? చిచ్చి, నేనా బురదలో రాయందుకేస్తాను. పద రారా. మీరంతా ఉన్నారు, నిజంగా ఉన్నారు. కొన్నాళ్ళు నేను మిమ్మల్ని నమ్మకపోయి ఉండొచ్చు, కానీ నమ్మడం మొదలుపెట్టాక మొదటిసారి నేను కోరుకున్నట్టుగానే స్వప్నకి మేలు చేశాడు. ఆదిత్య టిఫిన్ కూడా చేయకుండా స్వప్నని తీసుకుని బయటికి వెళ్ళాడంటే ఆ ఇద్దరినీ కలపడానికే మీరు నిర్ణయించుకున్నారని అర్థమైంది. రాజేశ్వరి, ఇంకా విన్నపాలు బ్యాలెన్స్ ఉన్నాయక్క, ఉండు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే చాలు. నాకంతకంటే కావాల్సిందేమీ లేదు. ఆ అమాయకురాలి కాపురం నిలిచి దాని కడుపులో పెరిగే బిడ్డకు న్యాయం జరిగితే ఇక నా జీవితంలో నేనే కోరిక కోరను. ఎక్కడికెళ్ళిందక్కా?